శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా మర్మాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, గజం అనేది శక్తికి రిప్రజెంటేషన్. ఏమిటండి అది ఎలా శక్తికి రిప్రజెంటేషను? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గ జా రెండు అక్షరాలు ఉన్నాయి కదా, అందులో జా అంటే పుట్టినది అని అర్థం. ఒకదాని నుంచి పుడితే జా అంటారు. ఇప్పుడు పద్మజ అని ఉంది అంటే పద్మం నుంచి పుట్టింది లక్ష్మీదేవి అని, అలాగనే ఇంద్రజ అని ఉంటే ఏదో ఇంద్రుడికి పుట్టింది అని, అలాగా గా జ అంటే గాకి పుట్టినది అని. గా ఏమిటి మరి? గా అంటే గమనం. గమనం నుంచి పుట్టేది ఏమిటి? ఫిజిక్స్ చదివిన వాళ్ళందరికీ తెలిసి ఏమిటది? మొమెంటం. మొమెంటం నుంచి ఏమొస్తుంది? ఫోర్స్, ఎనర్జీ వస్తుంది, అంతే కదా. ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. అంటే గజము అనేది ఎనర్జీ అనే దానికి రిప్రజెంటేషన్. ఆ స్ట్రెంగ్త్ని తీసుకొచ్చి పరమేశ్వరుడు అక్కడ పెట్టాడు. ఎందుకంటే గణపతి బుద్ధిశక్తికి దేహశక్తికి రెండిట్లకి రిప్రజెంటేషన్. అలాగే పెట్టినది ఎంత చక్కగా అమర్చారో చూడండి. మొట్టమొదట ఆయనకి ఇక్కడ తొండం ఉంది. తొండం అంటే ఏమిటి అసలు? చెప్పాలంటే తొండం ఏనుక్కి చెయ్యి. ఏనుక్కి నాలుగు కాళ్ళు, ఒక చెయ్యి ఉంటాయి, ఆ చెయ్యే తొండం. ఆ తొండం ఎక్కడుంటుంది అంటే నోటికి అడ్డుగా ఉంటుంది. ఇలా చూస్తే మీరు ఏనుక్కు, అది దేనికి గుర్తు అంటే వినయానికి గుర్తు. ఇప్పుడు చూడండి, మనం ఏదో రమణ మహర్షి దగ్గరకో కంచి పరమాచార్య దగ్గరకో వెళ్ళామనుకోండి, ఏం రమణ మహర్షి గారు బాగున్నారా అని అడగం. సంస్కారం తెలుసున్న వాళ్ళైతే ఇలా పెట్టి స్వామి నమస్కారం అని మాట్లాడతారు. ఎందుకు ఇది అంటే మన తుంపర్లు వాళ్ళ మీద పడకూడదు అని, అది వినయానికి గుర్తు. అలాగా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంది అంటే ఆ ముఖం వినయానికి గుర్తు. మొట్టమొదట పరమేశ్వరుణ్ణి లోపలికి రానివ్వకుండా అవినయాన్ని చూపించిన శిరస్సు స్థానంలో వినయాన్ని తీసుకొచ్చి పెట్టాడు పరమేశ్వరుడు. అలాగే మీరు ఆయన చెవులు చూడండి, చాటలా ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి? చాట ఎందుకు ఉపయోగిస్తుంది అంటే చెరగడానికి. అందులో పనికిరానివన్నీ అవతలకి పాడేసి పనికొచ్చేవన్నీ లోపలికి తీసుకుంటుంది, అదే కదా చాట చేసే పని. అలాగే మీరు ఈ చెవులు చూస్తే కనుక, మొట్టమొదట పరమేశ్వరుడు నేను పరమేశ్వరుణ్ణి నన్ను లోపలికి రాని అన్నాడు, అంటే వినలేదు, ఆ చెవులు లోపలికి తీసుకోలే. తర్వాత ఏనుగు శిరస్సు పెట్టాక అప్పుడు ఆ చెవులు తీసుకోవడం మొదలుపెట్టి, అంటే గణపతి గుర్తు ఏమిటి అంటే అనవసరమైనవన్నీ బయటికి పంపించేసి అవసరమైనవి లోపలికి తీసుకోవడానికి రిప్రజెంటేషన్ అనమాట. ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆ గజముఖానికి, అందుకని తీసుకొచ్చేది పెట్టారు.